హాయ్ అండి. నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను, కానీ మా ప్రొడ్యూసర్ ఇప్పుడే వచ్చారు. 11 అయిందండి, మీరు కొంచెం మాట్లాడి వెళ్దామని. సో అందరినీ పేరు పైన చెప్పలేమేను, ఒక్కడు మాత్రం నిజం, నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ నా జర్నీ. తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను. అంటే వ్యక్తిగా, ఒక ఆర్టిస్ట్గా తన జర్నీ అంతా నేను దగ్గర నుండి చూస్తున్నట్టే. బికాజ్ ఇప్పుడు మాట్లాడుతూనే స్పెషల్గా చెప్పాలంటే, ఈ పుష్ప అనేది, ఈ పుష్ప 1 పుష్ప 2 కానీ, ఈ సినిమా ఎట్లా వచ్చింది, ఇలా తయారైంది అంటే, ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు, తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ. ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు. మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక ఐబాల్ లేపాలనో, ఒక లిప్ మూవ్ చేయాలనో, లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో, అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు. డార్లింగ్, నువ్వు నమ్ము నమ్మకపో, నే కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే, నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ రెండు సీన్ చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే, కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. సో నువ్వు నమ్మి నా తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఎనర్జీ కానీ, మన ఇద్దరు కూర్చున్నప్పుడు నువ్వు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ, సీన్ గురించి పడే తపన కానీ, ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేచ్చురా. బికాజ్ సినిమానే మా ప్రపంచం. ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది. సెట్లో మొత్తం అందరికీ, శ్రీవల్లి చెప్పినట్టు, శ్రీల చెప్పినట్టు, లేకపోతే అందరూ నా టెక్నీషియన్స్ చెప్పినట్టు, నా అసిస్టెంట్ చెప్పినట్టు, ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు తను ఈ హైలో, అది మైత్రి మూవీ కేసు అయినా మేమందరైనా సరే, ఈ ప్లాట్ఫామ్లో మమ్మల్ని కూర్చోబెడతాడు. ఆ హైట్లోనే మందరం చేయాల్సి వస్తుంది. ఈ హైట్లోనే అందరం, నేను కూడా అక్కడికి ఎక్కి వర్క్ చేయాలి. ఏ ఆర్టిస్ట్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా, ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం. సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి, మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది తను ఎక్కడ నిలబడతాడు, చూసారా, అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి అందరిని కూర్చోబెడతాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేయించడం వల్ల వచ్చిన మూవీస్నే పుష్ప 1 పుష్ప 2. లవ్ యూ డార్లింగ్, ఇస్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ.